ఇవాళ ఈ వీడియోలో నేను క్లేతో రాఖీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. నేను నిన్న చేశాను కదా క్లే మైదాతోటి, ఆ క్లేనే ఇప్పుడు ఉపయోగిస్తున్నాను. నేను ముందుగా వైట్ కలర్ తీసుకుని దాన్ని రౌండ్ షేప్గా చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్ షేప్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు గ్రీన్ కలర్ తీసుకోవాలి. ఇది కొంచెం లైట్ దానికన్నా కొంచెం తక్కువ తీసుకోవాలి. దీన్ని కూడా రౌండ్ షేప్ చేసుకోవాలి. ఇప్పుడు ఎల్లో కలర్ తీసుకోవాలి. నేను ఇవాళ మ్యాగీ రాఖీ చేస్తున్నాను. దీన్ని ఇప్పుడు మనం సన్నగా చేసుకోవాలి మ్యాగీ కింద. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక స్టిక్ తీసుకుని దీన్ని రౌండ్గా చుట్టుకోవాలి. ఈ విధంగా చుట్టుకున్న తర్వాత ఇలా తీసుకోవాలి. అలాగే కొన్ని చేసుకోవాలి. ఇప్పుడు ఆరెంజ్ కలర్ క్లే తీసుకుని మన క్యారెట్ పీసెస్ కింద దీన్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు గ్రీన్ కలర్ తీసుకుని బీన్స్ కింద కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ కింద. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిక్ చేసుకుందాం. ఫస్ట్ వైట్ తీసుకుని దానికి కొంచెం ఫెవికాల్ పెట్టి గమ్ పెట్టి గ్రీన్ది స్టిక్ చేసుకోవాలి. ఇలాగా ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన మనకి ఇష్ట వచ్చిన డిజైన్ గీసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ గమ్ పెట్టుకుని రెండు టూత్ పిక్స్ సాయంతో నేను మనం తయారు చేసుకున్న నూడిల్ షేప్ని దీనిపైన స్టిక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అక్కడక్కడ గమ్ అంటించుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఆరెంజ్ అలాగే గ్రీన్ కలర్ క్లే ముక్కల్ని అతికించుకోవాలి.
ఈ విధంగా అన్నీ కనిపించేలాగా అతికించుకోవాలి. అంతే, ఎంతో బ్యూటిఫుల్గా ఉండే మ్యాగీ రాఖీ రెడీ. ఇప్పుడు దీనికి థ్రెడ్ కూడా స్టిక్ చేసుకుందాం. థ్రెడ్ తీసుకుని గమ్ పెట్టుకుని దీన్ని స్టిక్ చేసుకోవాలి. అంతే, క్లేతో మ్యాగీ రాఖీ రెడీ అయిపోయింది.